హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి రుచులు. ఇవాల్టి స్పెషల్ కర్రీ గోంగూర బోటీ కర్రీ. గోంగూర బోటీ కర్రీ తయారీ విధానం చూద్దాం. పావు కేజీ బోటీని తీసుకుని వేడి నీళ్ళలో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో బోటీని వేసి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ని పోసి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన బోటీని అందులో ఉన్న వాటర్ మొత్తం వడగొట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఈ వీడియోలో చూపించినంత గోంగూరను తీసుకొని కాడలు తుంచి గోంగూరను శుభ్రంగా కడిగి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో గోంగూరని యాడ్ చేసి 1 కప్పు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టండి. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా రెడీ అయిన గోంగూరను 1 బాక్స్లోకి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు బోటీకి సరిపడినంత ఆయిల్ని వేసి, అంటే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హోల్ గరం మసాలాని యాడ్ చేయండి. హోల్ గరం మసాలా వేగిన తర్వాత 1 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి. ఉల్లిపాయ ముక్కలను వేగేలాగా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ముందే ఉడికించి పెట్టుకున్న బోటీని వేసి రుచికి సరిపడా సాల్ట్ని ముందే ఉడికించుకునేటప్పుడే వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ కారం, నాన్ వెజ్లో కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లో బోటీ అంతా బాగా కలిసే విధంగా, ఉప్పు కారం బోటీకి పట్టే విధంగా బాగా కలపండి. 1 టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి బోటీలో యాడ్ చేసి మొత్తానికి కలిసే విధంగా కలపండి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న గోంగూరను వేసి బాగా కలపండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి మిక్స్ చేయండి. గోంగూర అడుగంటుతుంది కాబట్టి గోంగూరని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. గోంగూర బోటీ కర్రీకి బాగా ఉడికిన తర్వాత పోపు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల దీనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిని చిదిమి యాడ్ చేసి, తర్వాత 3 ఎండుమిరపకాయలని యాడ్ చేసి ఈ విధంగా పోపుని పెట్టుకొని ఈ పోపుని గోంగూర బోటీ కర్రీకి యాడ్ చేసి మొత్తాన్ని కలపండి. ఇప్పుడు మంచి అరోమాతో చాలా టేస్టీగా గోంగూర బోటీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ గోంగూర బోటీ కర్రీ పలావ్లోకి, బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా గోంగూర బోటీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ విధంగా గోంగూర బోటీ కర్రీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.